ఏదన్ను తోటలో మానవ జాతి దేవునితో సమాధానం పోగొట్టుకుంది ఏదన్న తోటలో మానవ జాతి దేవునికి దూరం అయింది ఇప్పుడు మనకు కావలసింది మళ్ళీ దేవునితో సమాధానము దేవునితో సమాధానము దేవునితో సమాధానం కావాలంటే ఎలాగ దొరుకుతుంది సమాధానం మతములు కల్పించుకొని మత సంబంధమైన పూజా పునస్కారాలు జపతపములు ఆచరించి నీతి కార్యాలు పుణ్యకార్యాలు భక్తి కార్యాలు చేస్తే దేవునితో సమాధానం వస్తుంది అనుకుంటున్నారు అమాయక జనాలు నీవు చేసే ఏ క్రియల వల్ల కానీ కృషి వల్ల కానీ దేవుడు దేవునితో సమాధానం దొరకదు దేవుడు సంతోషించడు నీ ప్రయాస వ్యర్థము నీ ప్రయాస కేవలము శూన్యము నీ కృషి చేత నీ క్రియల చేత దేవుణ్ణి నువ్వు సంతోషపరచ జాలము అనే మహత్తరమైన పాఠాన్ని నేర్పడానికి దేవుడు కయ్యనును వాని అర్పణములను లక్ష్య పెట్టలేదు వాడు కష్టపడి తీసుకొచ్చాడు దేవునికి బలి అర్పణ ఏమర్పణ సస్య ద్రవ్యములు పొలము పంట రకరకాల పళ్ళు కాయగూరలు ఆకుకూరలు ఏంట్రా ఏంటి తెచ్చావు కయ్యను నాతో సమాధాన పడడానికి ఏంటి తీసుకొచ్చావు చూస్తున్నావు కదా తండ్రి ఏమిటవి అంటే ఇవి నేను నిన్ను సంతోషపెట్టడానికి కష్టపడి పండించినవి స్వామి నా చెమటోడ్చి కష్టపడ్డాను నిద్రాహారాలను మాని కష్టపడ్డాను ఏ నచ్చలేదు నీకోసం నేను పడ్డ కష్టం నీకు నచ్చలా నేను తృణీకరిస్తున్నాను అన్నాడు ఆయన నాకు నచ్చలేదురా హే బు నువ్వేం తెచ్చావు మందలో తొలిచూలుగా పుట్టిన వాటిని దహనబలిగా తెచ్చాను ఏం తీసుకొచ్చావు పొట్టేళ్ళు మేకపోతులు ఎక్కడివి రావి నువ్వు తయారు చేసావా ఒక్క మేకపోతుని కానీ పొట్టేల్ని కానీ దాని కొమ్ము కానీ గిట్ట కానీ దాని మీద ఉండే దాని బొచ్చు కానీ ఒక్క వింటర్ నువ్వు చేసావా లేదే నువ్వు చేయలేదు రక్తము బలి మీద పోశాను తండ్రి నా పాపాలు క్షమించి నన్ను అంగీకరించన్నాడు హేబలు ఎక్కడిది నా రక్తం నువ్వు తయారు చేసావా కాదు తండ్రి నువ్వే చేసావు ఈ రక్తాన్ని నువ్వు చేసావు అంటే నేను చేసిందో నాకు అనిపిస్తున్నావా నువ్వు అవును తండ్రి నీవు చేసింది నిన్ను సంతృప్తి పరచగలదు కాని నేను తయారు చేసేది నిన్ను సంతృప్తి పరచ జాలదు అని అమ్మ చెప్పింది నాన్న చెప్పాడు ఆదాము హలు పాపము చేసినప్పుడు ఆకులతో కచ్చడములను చేసి చుట్టుకుంటే అగ్నిజ్వాల వంటి దేవుని నేత్రాలకు అవి వాళ్ళ సిగ్గును కప్పలేకపోయినాయి ఆ ఆకులతో చేసిన కచ్చడాలు ఒరే నీ నగ్నత్వాన్ని నీ అవమానాన్ని కప్పాలంటే ఆ ఆకులు సరిపోవురా దేవదూతలున్నారు యోవా దేవుడు ఒక్కడే రాలా మంచి ఒక పొట్టేలు పెద్దగా ఎదిగిన ఒక మేకపోతును పొట్టేలుని తీసుకొచ్చి దాన్ని వధించారు ప్రథమ బలి మొట్టమొదటి బలి ఏదో తోటలో జరిగింది దాన్ని చర్మములిచి దానితో చొక్కాయులు చేయించి చేయించి అంటే ఎవరికో అప్పగించి పని చేయించాడు వీళ్లకు కలుగును కలుగునుగాక అంటే కలగవు కానీ చేయించి బలి జరిపించి చర్మమును తెచ్చి ఆదాము కొరకు ఒకటి హవ్వ కొరకు ఒకటి ఆ చర్మంతో వాళ్ళు చొక్కాయిలు చేయించి అంటే వీళ్ళేమో తొడుక్కున్నోళ్ళు దేవుడేమో చొక్కాయిలు చేయించిన వాళ్ళు మరి చేసిన వాళ్ళు ఎవరు చొక్కాయిలు అంటే దేవదూతలు ఉన్నారు అక్కడ చక్కని అంగీలు జయించి వాళ్ళకు తొడిగించాడు ఈ సంగతి హవ్వలు హేబెలుగు చెప్పారు కయ్యనుకు ముందు చెప్పారు వాడు ముందు పుట్టాడుగా కయ్యుకే ముందు చెప్పారు హేబెలుగు తర్వాత చెప్పారు కయ్యనుకు నచ్చల నా పరాక్రమము నా శౌర్యము నా వీరత్వం నా బలం నా జ్ఞానం నా సామర్థ్యంతో దేవుణ్ణి నేను మెప్పించాలి అది నాకు తృప్తిగా ఉంటుంది అంతేగాని ఆ ఎక్కడో తేరగా దొరికింది పట్టుకొచ్చేయడం ఏంటి తేరగా ప్రకృతిలో ఉన్నది దాన్ని తీసుకొచ్చి బలి ఇవ్వడం ఏంటి మన శ్రమ ఉండాలి అది న్యాయం అనుకున్నాడు వాడు దేవుడు అన్నాడు నాకు నచ్చలేదు యహోవా కయ్యూను అతన్ని అర్పణమును లక్ష్య పెట్టలేదు హేబేలును అతని అర్పణమును లక్ష్య పెట్టాను అయినప్పటికీ ఈ భూమి మీద కయ్యను మతమే అత్యధికంగా ఉంది భూమి మీద ఉన్న మతాలన్నీ కయ్యను సిద్ధాంతంలో ఉన్నాయి దేవుని దగ్గరికి వెళ్తారా మీరు దేవుని క్షమాపణ పొందుతారా దేవుని కృప మీరు పొందుతారా ఎలా పొందుదామనుకుంటున్నారు దేవునికి క్షమాపణ ఎలా పొందుతారు దేవునితో ఎలా సమాధాన పడతారు అంటే మేము కష్టపడి మేము తపస్సులు జపములు వ్రతములు పూజలు పునస్కారాలు తీర్థయాత్రలు పుణ్యకార్యములు చేసి ఎన్నో చేస్తున్నాం ఇవన్నీ దేవుణ్ణి సంతోష అంత అన్యాయస్తుడా ఆయన ఆయన కోసం ఇంత ప్రయాసపడితే మెచ్చుకోడా అంటున్నారు వీళ్ళు దేవుడు అంటాడు నువ్వు నువ్వు ప్రయాస పడడము తాపత్రయపడము నాకు బాగానే ఉందిరా కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అయ్యారు మీరు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మీ పాపములను పరిహరించగలిగిన శక్తి ఆ ఆకుకూరలు కాయగూరల్లో లేదు పాపములను పరిహరించే శక్తి ఎక్కడుంది అసలు పాపానికి వచ్చే జీవితం మరణం మరణం అనగా జీవాన్ని పోగొట్టుకోవడం గనక నీ జీవాన్ని నువ్వు పోగొట్టుకోవాలి అనే శాసనం నుండి నువ్వు తప్పించుకోవాలంటే ఇంకొకరెవరో తమ జీవాన్ని నీ కోసం పోగొట్టుకోవాలి అది బలి అప్పుడు ప్రాణము ఏ రక్తములో ఉన్నదో ఆ రక్తాన్ని కార్చినప్పుడు వీడి ప్రాణం బదులు ఆ ప్రాణం పోయిందన్నమాట అందుచేత రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుట అసాధ్యము ఇదే ధర్మశాస్త్ర సారము అందుచేత హే ఆయన లక్ష్య పెట్టాడు అప్పుడు కయ్యిను గ్రహించాలి అయ్యయ్యో అలాగ తండ్రి నాకు అర్థం కాలేదు రక్తములో ప్రాణం ఉన్నది ఆ ప్రాణాన్ని పోగొట్టుకోవడం వలన మేము మరణాన్ని తప్పించుకుంటాము మాకు ప్రతినిధిగా ఇంకొక ప్రాణి తన ప్రాణాన్ని పోగొట్టుకోవాలి రక్తము లేకుండా పాపక్షమాపణ కలగదు ఈ కాయగూరలో రక్తం లేదే కనుక నేను తప్పు చేశాను తండ్రి అని వెంటనే వాడు దిద్దుకొని ఉంటే ఎంత బాగుండును ఖుడు వాడు దేవుడు ఈ బలి అంగీకరించలేదని వీడి కాయగూరలు పాలకూర తోటకూర చుక్కకూర గోంగూర వంకాయలు బంగాళదుంపలు టమాటాలు ఏమండి క్యారెట్ అన్నీ మరి క్యాప్సికం అప్పుడు ఉందో లేదు తెలీదు ఇన్ని అర్పిస్తే దేవుడు అంగీకరించడా నేను ఇన్ని దేవుడు కరిపిస్తే దేవుడు నన్ను వదిలేసి ఆ హేబలిగాడు స్వామరిపోతూ వాడు ఏం కష్టపడలేదు అడవిలో దొరికింది పట్టుకొచ్చి అరిపించాడు వాడి కష్టం ఏముంది అక్కడా ఇది అన్యాయం అనుకుని దేవుడు అంగీకరించలేదంటే దేవుని చిత్తం వేరేగా ఉందని వాడు అర్థం చేసుకోవాల్సింది పోయి దేవుని చిత్తము వేరే విధంగా ఉందని అర్థం చేసుకోవాల్సింది వదిలేసి తమ్ముడి మీద కోపం పెట్టుకున్నాడు ద్వేషం పెట్టుకున్నాడు అసూయ పెట్టుకున్నాడు చంపాలనుకున్నాడు ద్వేషం పెంచుకున్నాడు కయ్యను నీ ముఖ బుచ్చుల్లో పుచ్చుకున్నావేమిటి నువ్వు సత్క్రియ చేయలేదు నువ్వు చేసింది సత్క్రియ కాదు నీ చుక్కకూర గోంగూర పాలకూర అది సత్క్రియ కాదు రా పిచ్చి ముఖం నాకు నచ్చలేదు తమ్ముని అంగీకరించాను అంటే ఏమి చేస్తే నేను అంగీకరించాను నువ్వు చూసా అది నువ్వు చేయకూడదు హేబలు ఏది అర్పిస్తే నా ముద్ర పొందాడు అదే నువ్వు అర్పించవచ్చుగా వాడి మీద ఏంటి దేవుడు లాజికల్గా చెప్పాడు నన్నేది సంతృప్తి పరుస్తుందో హేబలను చూసి నేర్చుకో అయినా సరే వాడికి బుద్ధి రాలేదు తివిరి ఇసుమున్న తైలం దీయవచ్చు కోరి కుందేటి కొమ్ము సాధించవచ్చు చెరి మూర్ఖుని మనసు రంజింపరాదు విశ్వదాభిరామ వినురవేమ కుందేలుకు కొమ్ము ఉంటుందా అయినా నువ్వు వెతికితే ఒకవేళ దొరికితే దొరికొచ్చు ఎక్కడైనా కుందేలు కొమ్ము ఉండదు ఏమో వెతికినా దొరుకుతుందేమో లేనిదైనా దొరకచ్చునేమో తివిరి ఇసుమున ఇసుము అంటే ఇసుక ఇసుకను నూరి 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 నూనె దియొచ్చు దియొచ్చా ఇసుక నూనెతో నూనెస్తుందా రాదు కానీ ఒకవేళ వస్తుందేమో మరి చాలా కష్టపడితే అసంభవమైనవి రెండు పనులు ఇసుమున తైలంబు దీయవచ్చు కోరి కుందేటి కొమ్మునైనా సాధించవచ్చు గాని చేరి మూర్ఖుని మనస్సు రంజింపరాదు వాడికి లాజిక్ ఉండదు ఎంత తర్కబద్ధంగా చెప్పినా ఎంత లాజికల్గా చెప్పినా వాడు వినడు మూర్ఖుడికి ఎవడు చెప్తాడు యహోవా దేవుడు చెప్పినా అర్థం కాలే ఏరా నీ బలి నేను అంగీకరించలేదని ఏంటి డితే విశ్వన్యాయం మారుతుందా నువ్వు కోప్పడితే ధర్మశాస్త్ర సారం మారుతుందా కోప్పటమేంట్రా తమ్ముడు చూసి నేర్చుకో నన్ను ఎలా సంతోషపరచాలో తప్పైపోయింది ప్రభు అని ఆ బలిపీఠం అంతా క్లీన్ చేసి ఓ మేక పొందిందని జరిపిస్తే అయిపోయేదోడు పని రక్షణ పొందేవాడే కానీ వాడికి రక్షణ పొందడం కంటే వాడి అహంభావమే ముఖ్యం దేవుణ్ణి సంతోష పెట్టడం కంటే వాడి గర్వమే ముఖ్యం మూర్ఖుడు